కానీ అలాంటి నా లైఫ్లో అనుకోకుండా ఒక రెండు క్యారెక్టర్ ఎంటర్ అయ్యాయి. మీరు వెళ్ళండి, పని అయిపోగానే మీకు తెలిసిపోతుంది. ఇంకేం క్యాండిడేట్ గురించి తెలుసుకుందామా? ఇంకెందుకు లేటు, తెలుసుకుందాం పట్టు. ఇదే వీడి లైఫ్ అయినా కూడా ఏ రోజు వీడికి ఇలా అనిపించలేదు. బట్ ఒకరోజు ఎందుకు అనిపించిందో తెలియదు, ఒక్కసారిగా వీడికి ఆలోచన వచ్చింది, చేస్తే ఎంత బాగుండుద్దో, ఏ ప్రెజరో ఉండదు, టెన్షనో ఉండదు, ఒకేసారి నా ఆలోచనలతో పాటు నా ప్రాణాలు కూడా పోతాయి. కానీ ఏం చేస్తాడు, మనుడికి చనిపోయేంత ధైర్యం లేదు. ఛార్జింగ్ పెట్టిన వాడు ఫోన్ ఈరోజు కదలలేదు, సినిమా చూద్దామనే థాట్ వాడు మైండ్కి ఈరోజు రాలేదు. వెళ్తున్న చూస్తే చిరాకు పడే వీడిని చూసి చీకటి జాలిపడి దత్తకు తీసుకుంది. ఫైనల్గా ఇది వీడి లైఫ్ కాదు, కాదు ఇదే వీడి లైఫ్. మనకు చాలానే పని ఉంది. ఇంకేం, రేపు నుంచి మొదలు పెట్టిద్దాం. సరే. రే ఎవరురా మీరు, నా రూమ్లో ఏం చేస్తారు, ఎవరు వీళ్ళు, ఎవరు ఇక్కడ? డాడీ నీ పక్కనే ఉన్నారు. డాడీ రే ఎవరురా మీరు చెప్పండి రా. వీడి పేరు నువ్వు, వీడి పేరు నేను. మేము నీకు తప్ప ఎవరికి కనిపించము, నీకు తప్ప ఎవరికి వినిపించము. అసలు నాతో ఏం పని మీకు? ఇది మా ఇల్లు కదా. ఇది మీ ఇల్లు లాగే ఉంటుంది కానీ మీ ఇల్లు కాదు. అందుకే మేమిద్దరం నీ దగ్గరకు వచ్చాం. సో చెప్పు, బ్రతుకున్నప్పుడే నువ్వు చావు గురించి ఎందుకు ఆలోచించావు? ఒకవేళ దానికి ఆన్సర్ నీ దగ్గర ఉంటే ఎందుకు నువ్వు దాన్నే రీజన్గా పెట్టుకున్నావు? బాగా ఆలోచించుకొని దీనికి మా దగ్గర సమాధానం చెప్పు. మేము సమాధానం చెప్తే వెళ్ళిపోతారా? నువ్వు సమాధానం చెప్తే మేము వెళ్ళిపోము. మాకు నీకు సమాధానం దొరికిందని అర్థమైతే అప్పుడు వెళ్ళిపోతాం. మీరే చెప్పండి, ఎవరికైనా చావడానికి రీజన్ ఉంటుంది కానీ దాన్నే రీజన్గా ఎందుకు పెట్టుకున్నావంటే మన దగ్గర ఆన్సర్ ఏముంటుంది? ఫైనల్గా ఇది మ్యాటర్, వీళ్ళిద్దరు ఎవరో తెలియదు, నాకెందుకు అనిపిస్తున్నారో తెలియదు, నన్ను ఏం చేస్తారో అస్సలకే తెలియదు. ఇది నా కథ. చెప్పంగా నీకు తెలుస్తుందని దాని గురించి ఎక్కువ ఆలోచించు. అయినా ఇది నీ మొదటి ప్రశ్న మాత్రమే, అసలు కథ ఇప్పటి నుండి మొదలవుతుంది. సో చెప్పు, నువ్వు బ్రతుకున్నప్పుడే చావాలని ఎందుకు అనుకున్నావు? ఒకవేళ దానికి సమాధానం నీ దగ్గర ఉంటే దాన్నే కారణంగా నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? అన్న పోయిన నెల పేపర్ డబ్బులు ఇంక ఇవ్వలేదు. ఈయనొకడు పేపర్ డబ్బులు టైంకి ఇవ్వడు. సరే కూర్చోరా, తీసుకొస్తా. ఇదిగో తీసుకో తమ్ముడు. ఒకవేళ చనిపోవడానికి నీ దగ్గర ఆన్సర్ ఉంటే దాన్ని రీజన్గా ఎందుకు పెట్టుకున్నావు? రే చిన్న ఇలా రా, ఒక నిమిషం ఇలా కూర్చో. చెప్పండి అన్న. నువ్వు రోజు ఇలా పేపర్ ఎందుకు వేస్తున్నావు? ఏముందన్న డబ్బుల కోసం. డబ్బుల కోసం పేపర్ ఎందుకు వేస్తున్నావు? ఇంకేనా పని చేయొచ్చు కదా. వేరే పని అయితే రోజంతా చేయాల్సి వస్తుంది, అదే పేపర్ అయితే 8 వేసి 9 స్కూల్కి వెళ్ళచ్చు. ఓ నువ్వు స్కూల్కి కూడా వెళ్తావా? స్కూల్కి వెళ్ళనికి పని చేస్తున్నానా, లేకపోతే ఎందుకు చేస్తా? అదేంట్రా, మీ అమ్మ నాన్న ఉన్నారుగా, వాళ్ళు డబ్బులు ఇస్తే నేను పని చేయాల్సిన అవసరం ఏముందన్న. వాళ్ళు డబ్బులు ఇవ్వక నేను కష్టపడి పని చేస్తే చదువుకుంటున్నానన్న. సరేరా బాగా చదువుకో. ఇదిగో ఈ డబ్బు ఉంచు. అయ్యో వద్దన్న. పర్లేదు తీసుకో, బాగా చదువుకో. సరే అన్న. సరే వెళ్ళు. చిన్నగాడు స్కూల్కి వెళ్ళడానికి డబ్బులు సంపాదిస్తున్నాడు, డబ్బుల కోసం ఏ పని ఎందుకు చేస్తున్నానని అడిగితే ఇదైతే స్కూల్కి వెళ్ళలోపు అయిపోతున్నా చేస్తున్నా అని చెప్పాడు. మరి ఇప్పుడు నా లైఫ్ వద్దాం. అసలు చనిపోదామని నేను ఎందుకు అనుకున్నాను? ఎందుకంటే నా లైఫ్ నాకు నచ్చలేదు కాబట్టి. అసలు నా లైఫ్ నాకు ఎందుకు నచ్చలేదు? నీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల. అసలు ప్రాబ్లమ్స్ ఏం వల్ల వస్తాయి? మన సిచ్యువేషన్స్ వల్ల. మరి సిచ్యువేషన్స్ ఏం వల్ల వస్తాయి? ఇంకెవరు, మన చుట్టూ ఉన్న మనుషుల వల్ల. మనుషుల వల్లన? అదేలా? మరి చిన్నగాడి అమ్మ నాన్న బాగుంటే వాడికి పని చేయాల్సిన అవసరం ఏముంది? అవును కదా. మరి నా సిచ్యువేషన్లో మాట్లాడడానికి కూడా మా అమ్మ నాన్న కారణమా? ఏమో అయి ఉండొచ్చు, వాళ్ళే కదా నేను ఇలా పెంచింది.
మరప్పుడు నన్ను వాళ్ళకు పుట్టించి ఇదంతా చేసింది ఆ దేవుడే కదా కదా అంటే నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం ఆ దేవుడు అంతేగా ఏ యు గాట్ ఇట్ మ్యాన్ అంతే కదా ఇది వెళ్ళి వాళ్ళకి చెప్పొచ్చు కదా చెప్పేసే ఎక్కడున్నారు వీళ్ళు ఓ ఇక్కడున్నారా అవునరా నువ్వు మనుషులందరూ కాలేజీలు స్కూల్లో ఇంత చదివేది బ్రతకడానికే కదా అవునరా వీళ్ళ లైఫ్లో 15-16 సంవత్సరాలు చదవడానికే పోతుంది మరి బ్రతుకుతేరు కోసం ఇంత కష్టపడి లాస్ట్ క్లారిటీ లేకుండా బ్రతుకుతున్నారేంటి ఈ మనుషులందరూ ఏంటోరా ఈ మనుషులు అస్సలు అర్థం కారు నాకు ఆన్సర్ అర్థమైంది రెడీయా మరి రెడీ నీకు చిటికేయడం వచ్చా అవచ్చు దాని ఏముంది ఏ చూద్దాం ఇది మా 10th క్లాస్ కదా ఇది మీ 10th క్లాస్ లాగే ఉంటుంది కానీ మా 10th క్లాస్ మాత్రం కాదు అంతేగా సరే సరే నిన్న మేము క్వశ్చన్ అడిగాంగా దాని గురించి ఆలోచించావు నాకు డౌటు అసలు సరే సరే ముందు చెప్తానండి కాలం మారినా కొన్ని కథలు ఇంకా మారట్లేదు అలాంటి మారని కథల్లో నీ కథ కూడా కలుస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు కదా ఏంటి ఏం లేదులే సరే చెప్పు నిన్న అడిగింది ఏం చేసావు ఆలోచించావా అందులో ఆలోచించడానికి ఏముంది నేను ఎందుకు చావాలో నాకు రీజన్ ఉంటుంది ఎందుకంటే నాకు ఈ లైఫ్ నచ్చలేదు కాబట్టి బట్ దానే రీజన్ ఎందుకు పెట్టుకున్నావు అంటే ఏంటి దాని అర్థం అంటే నా లైఫ్ ఇలా ఎందుకైనా దానివల్ల కావచ్చు నేను పెరిగిన సిచ్యువేషన్లా కావచ్చు నన్ను పెంచిన తల్లిదండ్రులనే కావచ్చు నా తలరాత రాసిన ఆ దేవుడైనా కావచ్చు ఏమైనా కావచ్చు బట్ దేనివల్ల కరెక్ట్గా ఇలా అయ్యావో ఒక్క స్ట్రాంగ్ రీజన్ చెప్పగలవా కరెక్ట్గా అంటే కష్టం బికాస్ సరే సరే బికాస్ తర్వాత ఏం చెప్పాలనుకున్నావు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం సరే చెప్పు నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మన లైఫ్ ఒక యాక్చువల్ పర్పస్ ఏంటి అని ఒకవేళ అనిపించకపోతే మాత్రం ఒకసారి ఆలోచించి చూడు నేనెందుకు ఆలోచించాలి అలా ఎందుకంటే కొన్నిసార్లు మనకు మనమే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి సమాధానం కోసం కాదు ఒక క్లారిటీ కోసం సో నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇదే క్వశ్చన్ అడగకముందే చెప్తున్నా నీకు సమాధానం తెలిసినా తెలియకపోయినా మాకు మాత్రం బాగా ఆలోచించుకునే సమాధానం చెప్పు ఓకే అడుగుతున్నా అందరూ ఏదో ఒక రీజన్ కోసం పుడతారా లేక పుట్టిన తర్వాత బ్రతకడానికి రీజన్ వెతుక్కుంటారా ఏంటి అర్థం కాలేదా మళ్ళీ అడుగుతున్నా బాగా విను అందరూ ఏదో ఒక కారణం కోసం పుడతారా లేక పుట్టిన తర్వాత బ్రతకడానికి కారణం వెతుక్కుంటారా అగండి అగండి అసలు ఏంటివి ఇవేం క్వశ్చన్స్ కారణాలు లేకుండా మేము ఒక్క పని కూడా చేయం నిన్ను అడిగే ప్రతి ప్రశ్న వెనకాల నువ్వు చెప్పే సమాధానం బట్టే నీ జీవితం ఆధారపడి ఉంది కాబట్టి బాగా ఆలోచించుకో సమాధానం చెప్పు అంతవరకు ఆగండి అసలు ఏంటి ఇదంతా ఇక వెళ్ళి ఆలోచించుకోపో సరే అందరినీ పక్కన పెడతాం ముందు నేను బ్రతకడానికి రీజన్ ఏంటి నేను బ్రతకడానికి రీజన్ ఓ స్టేజ్ వరకు మా అమ్మ నాన్న చెప్పింది విని వాళ్ళు చెప్పింది చేస్తూ బ్రతికాను తర్వాత ఓ గోల్ పెట్టుకుని బ్రతికాను తర్వాత ఇప్పుడు డబ్బులు సంపాదించాలని బ్రతుకుతున్నాను డబ్బు ఎందుకు సంపాదించాలనుకున్నాను నా కోసం అమ్మ నాన్న కోసం అంటే పేరెంట్స్ కోసం బ్రతుకుతున్నానా సరే కానీ మా అమ్మ ఎందుకు బ్రతుకుతుంది అమ్మ నా కోసం అలాగే నాన్న కోసం బతుకుతున్నాను అనుకుందాం ఇదిగో కరెంటు బిల్లు కట్టేసే మరి మా నాన్న ఎందుకు బ్రతుకుతున్నాడు నాన్న మా కోసం అలాగే తన పరువు కోసం బ్రతుకుతున్నాడని అనుకుందాం అంటే ఇప్పుడు నాకు పిల్లయితే నా భార్య కోసం బతుకుతానా పిల్లలు పుడితే వాళ్ళ కోసం బతుకుతానా అంటే లైఫ్ అంటే ఇలాగే ఉంటుందా నాకే ఇలా అనిపిస్తుందా లేక అందరికీ ఇంతేనా ఒకసారి దీని గురించి ఎవరితోనైనా మాట్లాడి చూద్దాం ఎవరికి ఇద్దాం కార్తిక్ అడిగేద్దాం హలో కార్తిక్ నేను అర్జెంటుగా కలవాలరా అట్లనే రా కలుద్దాం ఎక్కర్రా 5 మినిట్స్ రా అత్త అన్న సరే ఏమైందిరా కలదామన్నావు
నిన్న విషయం అడుగుతా, తప్పుగా అనుకోకు. నేనెందుకు అనుకుంటారా భయ్? ఏందో చెప్పు. నిజంగా ఏమనుకోదు మరి. ఇప్పుడు నువ్వు అడగకపోతే బరాబర్ అనుకుంటారా భయ్? మామను బ్రతకడానికి రీజన్ ఏంటి? సడన్గా గట్ల అడుగుతున్నావు ఏంద్రా? చాచా అలా కాదురా, తప్పుగా అనుకోకు, నార్మల్ అడుగుతున్నా, నువ్వు చెప్పు. ఏంది బ్రతకడానికి కూడా రీజన్ ఉంటా, గట్ల కూడా పెట్టుకుంటారా? నేనైతే ఇంకేమనుకోలేదురా. రీజన్ అంటే పర్పస్ రా, అంటే గోల్ లాగా. ఏదైనా గోల్ పెట్టుకుని బతుకుతున్నావా, మీ అమ్మా నాన్న కోసం బతుకుతున్నావా, అలా దేనికోసం బతికినా అది ఒక రీజన్ అయిపోతుంది. ఓహో గట్లనా. సరే ప్రజెంట్ దేనికోసం బతుకున్నావు చెప్పు. ఇప్పుడు ఏం చెప్పకపోతే వీడియో చంపేసినట్టు ఉన్నాడే, ఏదో ఒకటి చెప్పిద్దాంలే. ఏముంది మామ, ఒక వైన్ షాప్ పెట్టాలి, షాప్లో అందరితో కూర్చొని నేను కూడా తాగాలి. అరే ఇదేదో బాగుంది, ఇదే ఫిక్స్ అయితే పోలే. ఫిక్స్ రా, నా రీజన్ మాత్రం ఇదే. సరే అదే చేసావు, వైన్ షాప్ పెట్టావు, అందరితో కలిసి తాగావు, నువ్వు అనుకున్నది జరిగింది. తర్వాత అదంతా వద్దనిపిస్తుంది, మరి అప్పుడు చనిపోతావా? ఏంది దానికి సవాలా? పోతే పోని, ఇంకో రీజన్ పెట్టుకుని బ్రతుకుతా, లైఫ్లో ఎన్ని ఛాన్సులు లేవు. ఓ నేను ఇంత స్ట్రగుల్ అయ్యే క్వశ్చన్కి ఒకటి ఇంత ఈజీగా ఉండడం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఇలా కూడా ఆలోచించవచ్చని అప్పుడే అర్థమైంది. ఏంట్రా ఏమైంది నీకు, ఇదంతా ఎందుకు అడుగుతున్నా నన్ను? మామని తర్వాత చెప్తా మామ, అర్జెంటుగా వెళ్ళాలి. ఏందో వీడు ఆగమాగం నన్ను రమ్మని వీడిపోతాడు. అంటే ఈ ప్రపంచంలో ఎవరు ఒక పర్పస్ కోసం లేదా ఒక రీజన్ కోసం పుట్టరు. మనం పుట్టిన తర్వాత మనం పెట్టుకునే రీజనే మన లైఫ్కి ఒక పర్పస్ ఇస్తుంది, ఆ పర్పస్ే మనల్ని బ్రతికిస్తుంది. సో అందరూ ఏదో ఒక రీజన్ కోసం పుట్టరు, పుట్టిన తర్వాతే బ్రతకడానికి రీజన్ వెతుకుంటారు. అంటే మనమందరం మన పెట్టుకునే కారణాల వల్ల బతుకుతున్నాం, ఏం కారణాలు పెట్టుకుంటే అవే మనల్ని బ్రతికిస్తాయి. నాకు ఆన్సర్ అర్థమైంది. అందరూ ఏదో ఒక రీజన్ కోసం పుట్టరు. ఆగు, నువ్వు సమాధానం చెప్పాల్సింది ఇక్కడ కాదు. మరి ఇంకెక్కడా? ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎవరో ఒక రీజన్ కోసం పుట్టరు, పుట్టిన తర్వాతే బ్రతకడానికి రీజన్గా పెట్టుకుంటారు. మనం ఏ కారణాలు పెట్టుకుంటే అవే మనల్ని బ్రతికిస్తాయి. ఎగ్జాక్ట్లీ. నిన్న మేము సెకండ్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఇది గుర్తుపెట్టుకో అని చెప్పాం, అది గుర్తుందా? బట్ దేనివల్ల కరెక్ట్గా ఇలా అయ్యావో ఒక్క స్ట్రాంగ్ రీజన్ చెప్పగలవా? గుర్తుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు కరెక్ట్గా ఎందుకు ఇలాయో స్ట్రాంగ్గా ఒక్క రీజన్ చెప్పు. అందరి తలరాత రాసేవాడు ఆ దేవుడే అంటారు, మా నా తలరాత రాసింది ఆయనే కదా. నేను ఇలా మారడానికి కారణం కూడా ఆ దేవుడే కదా. ఎవరు చెప్పారు దేవుడు తలరాత రాస్తాడని? దేవుడికి ఏం పని పాట లేదనుకుంటున్నావా అందరి తలరాతలు రాసుకుంటూ కూర్చోడానికి? అలా కాదు అది. సరే ఆ దేవుడిని తలరాత రాస్తుంటే నువ్వేం చేయలేదా మరి? దాన్ని నువ్వేం చేస్తావు? దేవుని తలరాతను ఎవరు మార్చగలరు? సరే ఒకటి అడుగుతాను చెప్పు. ఆగస్ట్ 8 బుధవారం సాయంత్రం 5 గంటలకు నువ్వు డ్యామ్ రూట్లో వెళ్తుండగా ఒక యాక్సిడెంట్ అయింది, గుర్తుందా? అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు వెళ్ళి అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ వచ్చే వరకు ఉండి వాళ్ళ హాస్పిటల్ జాయిన్ చేసి మరీ వచ్చావు, అవునా? అవును. ఇప్పుడు చెప్పు, వాళ్ళని ఎందుకు కాపాడావు? ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఉండాలా మరి? అరే వాళ్ళ తలరాతను మార్చడానికి నువ్వెవరు అయ్యా? వాళ్ళకి అలా అవ్వాలనే దేవుడు యాక్సిడెంట్ చేయించాడేమో, మధ్యలో నువ్వెందుకు కాపాడావు? అది వాళ్ళ తలరాత. అది దేవుడు. ఒకప్పుడు దేవుడిని తప్పుని క్షమించడానికి వేడుకునే వాళ్ళం, ఇప్పుడు తప్పు నుండి తప్పించుకోవడానికి వాడుకుంటున్నాం. చూడు, నువ్వు చనిపోవడానికి నీ తల్లిదండ్రులు, నీ పరిస్థితులు, నువ్వు అనుకునే ఆ దేవుడు ఏదైనా కారణం కావచ్చు, కానీ ఇవన్నీ నువ్వు పెట్టుకునే కారణాలు. అంటే కారణం ఏదైనా కానీ మళ్ళీ మూల కారణం నువ్వే అవుతావు. నా తప్పే ముందు అసలు నేనేం చేయలేదు కదా. అవును నువ్వేం చేయట్లేదు, అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. నీ జీవితం నీ చేతులు లేకుండా ఎటో వెళ్ళిపోతుంది, కానీ దానికోసం నువ్వేం చేయట్లేదే. మీకు తెలియదు, నేను చాలాసార్లు మారాలనుకున్నా, కానీ మా అమ్మ నాన్నకు ఇలా ఉంటేనే ఇష్టం. వాళ్ళని బాధ పెట్టలేను, నా బాధ నుండి నేను బయటికి రాలేను. చూడు శివ, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుందే అదొక అబద్ధం, నటిస్తూ బ్రతుకుతున్నావు, అందుకే నువ్వు చావాలనుకున్నావు. ఇంకా నీ తల్లిదండ్రులు అంటావా, వాళ్ళకు నువ్వు ఇలా నటిస్తూ నరకం అనిపిస్తున్నావు అని తెలియదు, అందుకే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నువ్వు ఉండలేకపోతున్నావు. తల్లిదండ్రులు, నేను జీవితంలో పైకి ఎదగాలని మా నాన్న నా చదువు కోసం ఇంటి పేపర్లు తాగట్టు పెట్టాడంట, కానీ వాళ్ళ సంతోషం కోసం ఇప్పుడు నా జీవితాన్నే తాగట్టు పెడుతున్నా. రే నువ్వు, మనుషులు చాలా గొప్పోళ్ళరా, ఒకరి సంతోషాన్ని త్యాగం చేస్తే కానీ ఇంకొకరు సంతోషం దొరకట్లేదు. మీకు నా జీవితం అంటే జోక్ అయిపోయింది కదా, ఆయన నా బాధలు మీకేం తెలుసులే.
చూడు, మనిషి జీవితం ఇప్పుడు ఒకప్పట్లా లేదు. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మనుషులకి మిషన్లకి పెద్ద తేడా లేదు, ఆల్మోస్ట్ రెండు ఒకటే. అవును, మిషన్సే. మరేం చేయమంటారు? తప్పు ఎవరిది అంటారు? తప్పు తప్పు ఎవరిదంటే మనిషి ఒక ఆశది. ఆశదా? అవును, ఒక ఆశ వల్లనే కొన్ని తరాల నుండి కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మనుషులకు ఉండే దౌర్భాగ్యం ఏంటంటే ఒకడు బాగుపడి పైకి ఎదిగితే చాలు, మిగతా వాళ్ళందరూ అదే దారిలో వెళ్ళి పైకి ఎదుగుదామని చూస్తారు. రావుగారబ్బా ఇంజనీర్ అయ్యాడంట, నెలకు 100,000 రూపాయలు జీతం అంట. అవునా? అయితే మనోడిని కూడా చేసేద్దాం అనే ఒక చిన్న ఆశ నుండి మొదలై అలా ఒక ఇద్దరు చేసిన తల్లిదండ్రుల తప్పుకి ఇంతమంది జీవితాలు నాశనం అయిపోతాయా? అలా ఒక్కరిద్దరు తల్లిదండ్రుల నుండే ఒక కుటుంబం మొదలవుతుంది, ఆ కుటుంబం నుండే ఒక వంశం పుడుతుంది, ఆ వంశమే ఒక తరంగా మారుతుంది, ఆ తరమే నేటి సమాజం అవుతుంది, ఆ సమాజమే నిన్ను వెక్కిరిస్తుంది. ఒక్క ఇద్దరు చేసిన తప్పుకి ఒక తరమే బలవుతుందా? ఏంటి నమ్మకం కలగట్లేదా? నీకు మహాభారతం తెలుసా? తెలుసు. మహాభారతంలో జూదమాడింది కేవలం ఇద్దరే, కానీ దానివల్ల కురుక్షేత్రంలో బలైంది కొన్ని కోట్ల మంది. చరిత్రలో పెద్ద పెద్ద యుద్ధాలన్నీ చిన్న చిన్న తప్పుల వల్లే జరిగాయి. కాకపోతే అప్పుడు శత్రు కళ్ళకు కనిపించేవాడు, ఇప్పుడు కనిపించకుండా మన లోపలే ఉంటున్నాడు. అదే ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం. నాకేం అర్థం కావట్లేదు. ఇది ఒక స్వార్థపు లోకం, ఎందుకంటే అది మనిషిలే ఒక రాజ్యం. ఆ మనిషి ఒక అత్యాశయం మీ జీవన లోపం, దానివల్ల మీలాంటి వాళ్ళకి బ్రతకడమైంది ఇక్కడ పెద్ద శాపం. మనుషులే సృష్టించుకున్నారు ఇక్కడ సరికొత్త నరకం, ఆ నరకంలో బ్రతకడమే మీ అందరి జీవితం. అయినా ఏం బ్రతుకులరా? మీవి బ్రతకడానికి సరైన దారి లేదు, పోని బ్రతకలేక చేద్దామంటే పెద్ద డేర్ లేదు. ఇలా చస్తూ బ్రతికే జీవితంలో వస్తువు పోయే డబ్బు కోసమే మీ అందరు ఆరాటం? దానికోసమే చేయాలా మీ మనుగడ పోరాటం? ఇప్పుడు నేనేం చేయాలి? ఒక్కటి గుర్తుపెట్టుకో, మన లైఫ్లో మనం ఏం చేయాలనేది మనకు క్లారిటీ లేకపోతే అవతల వాళ్ళు మన జీవితాన్ని షూటి కింద చేసుకుంటారు, అంటే నీ జీవితం లాగా. చూడు, ఇది నీ లైఫ్. నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఎలాగైనా మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు మేము నీ రెండు క్వశ్చన్స్ అడిగాం, ఒకటి చావు గురించి, ఇంకోటి బ్రతుకు గురించి. నువ్వెందుకు చావాలనుకున్నావు? ఎందుకంటే నీ లైఫ్ నీకు నచ్చలేదు కాబట్టి. మన నచ్చే విధంగా నువ్వేం చేసావు? నువ్వే చెప్పావుగా మనం పెట్టుకునే కారణమే మనం బ్రతికిస్తుందని. మనం బ్రతకడానికి ఏం కారణం పెట్టుకున్నావు? చూడు శివ, నీకు ఇంకా చాయిస్ ఉంది కాబట్టి వెతుకు. నిన్ను బ్రతికించే మార్పు కోసం వెతుకు, నిన్ను నడిపించే మార్పు కోసం బ్రతుకు. తరమే నేటి సమాజం అవుతుంది, ఆ సమాజమే నిన్ను వెక్కిరిస్తుంది. ఇలా చస్తూ బ్రతికే జీవితంలో వస్తువు పోయే డబ్బు కోసమే మీ అందరు ఆరాటం? దానికోసమే చేయాలా మీ మనుగడ పోరాటం? చూడు, ఇది నీ లైఫ్. నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఎలాగైనా మార్చుకోవచ్చు. అర్థమైంది, కానీ ఒకరు అర్థం కాలేదు. అసలు మీరెవరు? ఇప్పటికైనా చెప్పండి. దానికి సమాధానం ఇక్కడ కాదు, మా ప్లేస్లో చెప్తాం. ఇది ఏం ప్లేస్? ఇది ఒక చీకటి ప్రపంచం. ఇక్కడ రాజులము మేమే, సైన్యం కూడా మేమే. ఇక్కడ మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చీకటి ప్రపంచమా? అంటే ఇక్కడ ఏం చేస్తారు? మనుషులు చనిపోయిన తర్వాత మీ శరీరాన్ని వదిలిపోయేదాన్నే ఆత్మ అని మీరనుకుంటారు. కానీ మ్యాటర్ ఏంటంటే అవి బ్రతుకున్నప్పుడు కూడా మిమ్మల్ని వదిలేస్తాయి. బ్రతుకున్నప్పుడా? అదేలా? మనుషులు రాత్రులు నిద్రపోయినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది 2 వేస్లో పనిచేస్తుంది. ఒకటి డ్రీమ్ వరల్డ్, ఇంకొకటి డార్క్ వరల్డ్. డ్రీమ్ వరల్డ్, డార్క్ వరల్డ్? అంటే మీ ఆత్మ డ్రీమ్ వరల్డ్లో ఉన్నప్పుడు మీకు వచ్చే వాటినే కలలు అంటారు. కానీ అదే డార్క్ వరల్డ్లో ఉన్నప్పుడు మీరు పొద్దున్నేసరికి మీకు ఏం జరిగిందో గుర్తు కూడా ఉండదు. అంటే? అవును, అందుకే మనుషులకు కలలు మాత్రమే గుర్తుంటాయి. మీరు కలలు రాలేదనుకునే ప్రతిసారి మీ ఆత్మలు మా దగ్గరికి వస్తాయి. మీరు ప్రపంచానికి చెప్పలేనివన్నీ ఇక్కడ మాతో చెప్పుకుంటాయి. మేము ప్రపంచానికి చెప్పలేనివి అంటే ఎలాంటివి? ఈ సమాజం కోసమో, లేక మీ తల్లిదండ్రుల కోసమో, లేకపోతే వేరే దేనికోసమో మీరు లోపలకు ముసుగు వేసుకొని బ్రతుకుతారు. అది మీ ఆత్మలకు నచ్చదు, అందుకే మీకు ఆత్మసంతృప్తి అనేది దొరకదు. అలా దొరకనప్పుడే మీ ఆత్మలు ఒక్క పట్టి పట్టి భరించలేక మా దగ్గరకు వస్తాయి. అంటే నా ఆత్మ కూడా మీ దగ్గరికి? నీదేంటి, నీలాంటి చాలా ఆత్మలు ఇక్కడికే వస్తాయి. ఒకసారి అటు చూడు, ఏం జరిగిందో నీకే తెలుస్తుంది. ఈ చీకటి ప్రపంచంలో ఆత్మల ప్రాబ్లమ్స్ తగ్గట్టు ఇక్కడ మాకు ఛాంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఛాంబర్ ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. అందులో మాది సేవ్ ఛాంబర్, అంటే ఇక్కడ ఆత్మల్ని మేము కాపాడాలి. అవి చెప్పే కోడ్ బట్టి మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. కోడ్ కేఎల్ఎల్ కిల్, చంపేయాలి. చంపడం లాంటివి ఇక్కడ కుదరవు, నువ్వు వెళ్లాల్సింది కిల్ ఛాంబర్. ఛాంబర్ నెంబర్ 2, అక్కడ మా బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అప్పుడప్పుడు బై మిస్టేక్ వేరే ఛాంబర్ ఆత్మలు కూడా ఇక్కడికే వస్తాయి.
ఫస్ట్ కోడ్ ఏంటి అది చెప్పు ముందు. కోడ్ ఎంఏడి మ్యాడ్ పిచ్చి పట్టాలి. మీది ఈ ఛాంబర్ కాదు, ఛాంబర్ నెంబర్ 3కి వెళ్ళండి. అక్కడ మా బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో అలా మా దగ్గరకు వచ్చిన ఆత్మల్లో నీ ఆత్మ కూడా ఒకటి. కోడ్ ఎస్ఏవి సేవ్ కాపాడాలి. మీరు వరీ కాకండి, మా దగ్గరకు వచ్చారుగా, మొత్తం మేము చూసుకుంటాం. అలా నీ ఆత్మ మాకిచ్చిన డీలే ఇదంతా. మీరు వెళ్ళండి, పని అయిపోగానే మీకు తెలిసిపోతుంది. అంటే నన్ను కాపాడడానికి నా ఆత్మ మీ దగ్గరకు వచ్చిందా? అవును, బట్ జస్ట్ నేను కాపాడమనే కాదు, నీకు క్లారిటీ ఇవ్వమని. క్లారిటీయా? ఎస్, నువ్వు చనిపోవడం కారణం నీ లైఫ్ అనుకుంటున్నావుగా, కానీ మెయిన్ కారణం నువ్వనే క్లారిటీ. నా క్లారిటీ వచ్చింది, నేను మారాలనుకుంటున్నాను. ఇలా మేము మారుతామని ఇప్పటికే మాకు చాలామంది చెప్పారు, కానీ మళ్ళీ తిరిగి వెళ్ళి అదే జీవితాన్ని బ్రతుకుతారు. మీ మనసులో మేము ఎప్పటికీ నమ్ము. చూడు, నువ్వు మారు మారకపో అది మాకు సంబంధం లేదు, నీ ఆత్మ నిన్ను కాపాడానికి క్లారిటీ ఇవ్వమని చెప్పింది, అక్కడితో మా పని అయిపోయింది. ఇక నువ్వేం చేయాలి, నీ లైఫ్ని ఎలా మార్చుకోవాలనేది నీ ఇష్టం. ఇది నీకు నీ ఆత్మకు ఇద్దరికి కలిపి చెప్తుంటాం, ఇక్కడితో మన డీల్ క్లోజ్. నా పేరు నువ్వు, నా పేరు నేను, ఇక సెలవు. సో అదండి మ్యాటర్, లైఫ్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో, ఎందుకు మారుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి లైఫ్ అనేది కష్టంగా అనిపిస్తే కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే కాలం కంటే గొప్ప పరిష్కారం జీవితానికి ఇంకెవరూ ఇవ్వలేరు. అందుకని ఏ సిచ్యువేషన్లో కూడా తొందరపడి సూసైడ్ లాంటివి చేసుకోకండి. మీరు మారడానికి లైఫ్ మీకు చాలా టైం ఇస్తుంది, మరి అలాంటిది లైఫ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దానికి కూడా మారడానికి టైం ఇవ్వాలిగా, ఇవ్వకపోతే ఎలా మారుద్ది చెప్పండి. సో మై డియర్ మానసిక సోదర సోదరిమణులారా, కొంచెం లైఫ్కి టైం ఇచ్చి వెయిట్ చేయండి, లైఫ్ దానంత అదే మారుద్ది. దిస్ ఈస్ ది లైఫ్ ఆఫ్ శివ. ఏంటి మా కొడుకు వయసులో ఉంది, ఏంటి వీడు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఏంట్రా ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఈరోజు లీవ్ పెట్టా కానీ ఇంతకు మమ్మీ ఏం కర్రీ చేసింది? కర్రీయా? బెండకాయరా? ఏంటి రోజు బెండకాయ పప్పుచారు, నెల్లి చికెన్ తీసుుకొస్తా మమ్మీని వండమను. అలాగే ఇంకో విషయం, ఈరోజు నీతో మాట్లాడాలి, రెడీగా ఉండు. అరే శివ ఆగరా, అసలు ఏమైంది నీకు? నేను మళ్ళొచ్చి మాట్లాడుతా, ఆగు. ఎవరు మీరు? వీడి పేరు నువ్వు, వీడి పేరు నేను. మేము నీకు తప్ప ఎవరికి కనిపించము, నీకు తప్ప ఎవ్వరికి వినిపించము.